फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి చేస్తున్నాము. బీరకాయ పచ్చడి అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చూస్తారు కదా. ఇది మన తొక్కతోనే మొత్తం క్లీన్ చేసి నీట్ గా పసుపు సాల్ట్ వేడి నీళ్ళు కడిగి చేసి కుక్కీ పెంటలో పెట్టేసి మనం బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాము. బీరకాయ పచ్చడి చేసేటప్పుడు మాత్రం మనం బెల్లం యాడ్ చేసి చేయాలి. చూస్తాం కదా, బెల్లం యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ బీరకాయ, అలాగే మనం బెల్లం కొంచెం చెప్పేసి ఐరన్ ఇలా పచ్చడి చేసుకుంటే నీట్ గా చక్కగా తీయగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం చక్కగానే జీడాకాయ పెట్టుకుంటాం కదా, ఆ టైంలో మనం 10 డేస్ పెట్టుకుంటుంటాం కదా, ఆ టైంలో మనం చక్కగా కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకుంటే అవి నానతాయి, నాని చక్కగా టేస్ట్ ఉంటుంది. మెంతులు మనం ఆ టైంలో తినేయచ్చు. ఉట్టు టైంలో ఎలాగ తినలేం కాబట్టి మనం ఇంత చేసుకునే పచ్చళ్ళలో కొన్ని పచ్చళ్ళలో మెంతులు యాడ్ చేసుకుంటే ఆ మెంతులు కూడా మన పచ్చళ్ళలో ఊరిపోయి మనం తినడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. అలా మెంతులు వేసుకోండి, ఆవకాయలో మాగాయలోని. పచ్చడి పెట్టుకున్నప్పుడు చక్కగా పులుసు వేరే చేసుకుంటాము, అలాగే ముక్కలు కూడా మనం వేరే ఎండలో పెడతాం కదా, ఆ టైంలో చక్కగా మనం కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవాలి, నిలవ ఉంటుంది. అలాగే మనకి పచ్చడి కూడా కలర్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. చింతపండు పులుసు ఎండలో పెడతాం కదా, ఆ టైంలో ఎండేటప్పుడు మనం పసుపుని యాడ్ చేసుకుంటే పచ్చడి ఎల్లో కలర్గా ఉంటుంది. పసుపు కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాము. అలాగే ముక్కలు కూడా ఎండుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసేసుకుందాము. పచ్చడి టేస్టీగా ఉంటుంది, ప్లస్ చూడడానికి కలర్గా చక్కగా ఎల్లో కలర్ ఉంటుంది. ఇలా చేసేసుకోండి. బొంబాయి చట్నీ అంటాం కదా, చల్లపిండి చేసినప్పుడు చక్కగా మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి, డ్రాప్స్ యాడ్ చేసేసుకుంటే ఆ చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది. బొంబాయి చట్నీ అయినా చల్లపిండి చట్నీ అయినా ఒకటే. ఇదేంటంటే మనం చల్లగా అయిన తర్వాత మాత్రమే లెమన్ పిండుకుంటే టేస్టీగా ఉంటుంది. లెమన్ సి విటమిన్ కాబట్టి మనం లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రసం చూస్తారు కదా, రసం మరిగిపోయినంత పో పెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇంకో నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ తీసుకుని ఇది కూడా డ్రాప్స్ ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అంతానే. రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లెమన్ పడితే కానీ రసం అయినా సరే ఏదైనా సరే వెరైటీగా టేస్ట్గా చక్కగా ఉంటుంది. సి విటమిన్ చక్కగా తీసుకోండి. సమ్మర్లోని సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ సరే ఇలా వండిన తర్వాత లెమన్ తీసుకుంటే సైనస్ ప్రాబ్లం అనేది రాదు. ఓకే, బాయ్.